శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు తమ మానవతను ఘనంగా చాటుకున్న సందర్భం ఇది కాకీ అంటేనే క్రౌర్యం అనుకునేవారికి కాకీ డ్రెస్ మాటను ఉండే తల్లి హృదయాన్ని తెలియజెప్పిన సంఘటన ఇది పోలీసులు మీ రక్షకులు అంటూ పోలీస్ స్టేషన్ వద్ద కనబడే నినాదానికి నూటికి వెయ్యి శాతం న్యాయం చేసిన పోలీసుల కర్తవ్య నిర్వహణకు మత్స్సు ఇది ఇచ్చాపురం పట్టణంలో భిక్షాటన చేసుకుంటూ తిరుగాడే డెబ్బై ఏళ్ల సాధువు అనారోగ్య కారణాలుగా మృతి చెందితే ఆ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇచ్చాపురం పట్టణం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా సేవలు అందిస్తున్న రామారావు ముందుకు వచ్చారు ఆ మృతదేహానికి బాహుదా నదీ తీరంలో అంత్యక్రియలు కూడా నిర్వహించారు కౌన్సిలర్ బత్సు జగన్ కూడా ఈ అంత్యక్రియలకు సహకరించారు ఇలా అనాథ సేవలకు అంత్యక్రియలు నిర్వహించడం హెడ్ కానిస్టేబుల్ రామారావుకు ఇది మూడోసారి తాను చేస్తున్న పోలీస్ ఉద్యోగం పట్ల ఎంతో గౌరవం భక్తి శ్రద్ధలు కలిగి ఉండే హెడ్ కానిస్టేబుల్ రామారావు ఇప్పటికే తన విధి నిర్వహణలో అత్యుత్తమ విలువలతో ఇటు పోలీస్ సిబ్బంది అధికారుల్లోనూ ప్రజల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేశారు అనాథ మృతదేహానికి అంత్యక్రియలు చేసిన హెడ్ కానిస్టేబుల్ రామారావును అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు పోలీసులు చూపిన మానవత్వం పోలీస్ వ్యవస్థపై తమకున్న గౌరవాన్ని మరింత పెంచిందని ప్రజలు తమ అంతరాంగాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ పట్టణ ఎస్ఐ కె గోవిందరావు హెడ్ కానిస్టేబుల్ రామారావును ఈ సందర్భంగా అభినందించారు గతంలో కరోనా సమయంలో కూడా బస్సులో వస్తున్న ఒక నిండు గర్భిణికి ఇచ్చాపురం వద్ద నొప్పులు రాగా అప్పటి సిఐ వినోద్బాబు ఎస్ఐ సత్యనారాయణ చొరవతో హెడ్ కానిస్టేబుల్ రామారావు ఆమెను బరంపురం ప్రభుత్వాసుపత్రికి సురక్షితంగా చేర్చడంతో గర్భిణి సుఖ ప్రసవంతో పన్నంటి మగబిడ్డను కూడా కన్నది ఇచ్చాపురం పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటానని కూడా తన కృతజ్ఞతాభావాన్ని ఆమె చాటుకుంది